నువ్వు తెలివైన వాడివి కావచ్చు, మాటకారివి కావచ్చు, అందగాడివి కావచ్చు, ఆస్తిపరుడువు కావచ్చు, నువ్వు విద్యావంతుడువు కావచ్చు, కానీ అవి నీ జీవితంలో కొంతవరకే ఉపయోగపడతాయి. కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే ఆయన నీకు అంతం వరకు ఆశీర్వాదకరంగా ఉంటాడు, అంతము వరకు నీకు దీవెనకరంగా ఉంటాడు. అంతము వరకు నీకు దీవెనకరంగా ఉండే దేవుణ్ణి కాదనుకొని ఏం సాధిస్తావు? ఒకనొక సమయంలో ఒక పెద్ద మనిషి, ఒక ఆయన పెద్ద ఆయన, ఒక చిన్న కుర్రవాడు, స్కూల్ కుర్రవాడు, ఒక సైంటిస్టు, ముగ్గురు కలిసి ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో కూర్చున్న పెద్ద ఆయన బైబుల్ తెరి చదువుకుంటున్నాడు. సైంటిస్టు చూశాడు. పెద్ద ఆయన ఏమిటదని అడిగాడు. బైబుల్ నాయన అని చెప్పన్నాడు. ఏమి, నువ్వు బైబుల్ చదువుతావా, దేవుడు నమ్ముతావా, ఏం బాబు నువ్వు నమ్మవా, ఊరుకో పెద్ద ఆయన, ఇప్పుడు దేవుడు ఏమిటి, ఇది సైన్స్ యుగము, మనిషి నమ్మవలసింది దేవుణ్ణి కాదు, సైన్స్ని నమ్మాలి, టెక్నాలజీని నమ్మాలి. ఈరోజు మనిషిని నడిపిస్తుంది, మనిషిని బ్రతికిస్తుంది టెక్నాలజీ, సైన్సే, ఇది సైంటిఫిక్ యుగం ఇది. దేవుడు అంటావేమిటి అమాయకంగా, దేవుడు లేడు, ఏమీ లేదు. మనిషి సృష్టిస్తున్న టెక్నాలజీ వల్ల ఈరోజు మనిషి యొక్క మనుగడ ఆధారపడి ఉంది అని లెక్చర్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ పెద్ద ఆయన, లేదయ్యా దేవుడే మనకు ఆధారం అని అంటూ ఉండగా ఆ విమానం నడిపించే పైలట్ అనౌన్స్మెంట్ చేశాడు, మన విమానం ప్రమాదంలో పడింది, కూలిపోబోతుంది, కాబట్టి మీ సీట్ కింద ఉన్నటువంటి పారాచూట్ తీసుకోండి. పారాచూట్ అంటే తెలుసా మీకు, అది ఒక గొడుగులాగా ఉంటుంది, చూడండి స్క్రీన్లో చూపిస్తున్నారు మీకు. సాధారణంగా విమానం కూలిపోతున్న సమయంలో, హెలికాప్టర్ కానీ కూలిపోతున్న సమయంలో ఆ పారాచూట్లో కిందకి దిగే అవకాశం ఉంటుంది, అది ఒక బ్యాగ్లా ఉంటుంది. సో మీ పారాచూట్ తీసుకుని విమానం నుంచి ఉరికేసేయండి అని చెప్పి అనౌన్స్మెంట్ చేశాడు. అక్కడున్న బ్యాగ్ను తీసుకొని భుజానికి తగిలించుకొని ఆ వెళ్ళిపోతున్న సైంటిస్ట్ ఏమన్నాడు తెలుసా, నిన్ను బైబుల్ కాపాడుతుందన్నావు, నిన్ను నీ దేవుడు కాపాడుతాడన్నావు, కానీ ఇప్పుడు నన్ను కాపాడుతుంది ఎవరో తెలుసా, మనిషి యొక్క జ్ఞానం, మనిషి యొక్క టెక్నాలజీ. ఇటువంటి ప్రమాదం దాపరించినప్పుడు మనిషి ప్రమాదంలో చిక్కుకొని పోకుండా ఉండడానికి తాను కలిగి ఉన్న మేధస్సు వల్ల ఇదిగో పారాచూట్ తయారు చేశాడు, అదే నన్ను కాపాడుతుంది, నీ బైబుల్ నిన్ను కాపాడగలదా అంటూ విమానం చురికేశాడు. తీరా ఆ పెద్ద ఆయన తన చైర్ కింద పారాచూట్ ఉందేమో చూసుకోబోతే ఆ కింద పారాచూట్ తనకుంది, ఆ చిన్న పిల్లవాడికి లేదు, పిల్లవాడికి ఏమో పారాచూట్ లేదు, ఆ పెద్ద ఆయనకు ఉంది. అప్పుడు ఆ పెద్ద ఆయన అంటున్నాడు చిన్నబాబుని చూసి, నాయన నేను జీవించాల్సిన జీవితం జీవించేశాను, ఇప్పుడు నేను ఒకవేళ మరణిస్తే పరలోకానికి వెళ్ళిపోతాను, ఈ పారాచూట్ నువ్వు తీసుకో, తీసుకొని చక్కగా నువ్వు నీ ప్రాణాన్ని కాపాడుకొని దేవుని కోసం ప్రభు కోసం జీవించు నాయన, ఇదిగో ఈ పారాచూట్ పట్టుకెళ్ళు. అప్పుడు ఆ చిన్నవాడు అంటున్నాడు, లేదు తాతయ్య మీది మీరే వాడుకోండి, నాకు ఇంకొకటి ఉంది అని చెప్పన్నాడు. ఎక్కడ లేదుగా అని అంటే ఆ సైంటిస్టు ఉరికేశాడు చూసారా, అతని చైర్ కింద ఒక బ్యాగ్ ఉండి ఆ బ్యాగ్ తీశాడు, ఆ బ్యాగ్లో పారాచూట్ ఉంది. అప్పుడు ఆ చిన్నవాడు అంటున్నాడు, తాతయ్య నీకు విషయం తెలుసా, ఏమిటి, ఇందాక సైంటిస్టు ఒక బ్యాగ్ పట్టును ఉరికేశాడు కదా విమానం నుంచి, అవును ఉరికేశాడు పారాచూట్ తగిలించుకొని, కాదు తాతయ్య అతడు తగిలించుకుని ఉరికేసింది నా స్కూల్ బ్యాగ్. టెక్నాలజీ, జ్ఞానం, నీ బైబుల్ నిన్ను రక్షిస్తుందా, నీ దేవుడు నిన్ను రక్షిస్తాడా, ఇదిగో మనిషి సృష్టించిన టెక్నాలజీ అని చెప్పి కుర్రోడు స్కూల్ బ్యాగ్ ఉంటే దాన్ని తగిలిచు ఉరికేశాడు, తిన్నగా వెళ్ళిపోయాడు పాపం. మనిషి టెక్నాలజీ కొంతవరకే మనిషిని బ్రతికిస్తుంది, కానీ దేవునితో ముడిపడినటువంటి ఆత్మీయ బంధము, సంబంధము పరలోకం వరకు నడిపిస్తుంది. కాబట్టి ప్రభువు పేరట మనవి చేస్తున్నా, నీ ధనమును, నీ అందమును, నీకున్న జ్ఞానమును, నీకున్న సంపాదన సమస్తాన్ని ఎంతో కొంత నీకు ఉపయోగపడుతుంది, కానీ దేవునికి మించి మాత్రము కాదు. కాబట్టి దేవుణ్ణి పక్కన పెట్టేసి నీ జ్ఞానాన్ని మాత్రము ఉపయోగించే ప్రయత్నం చేయొద్దు. దేవుడు వద్దు అన్నాడు, వద్దు అన్నదాన్ని చేస్తే శ్రమ, వద్దు అన్నదాన్ని చేసేవాడు ఎంత గొప్పవాడైనా వాడికి శ్రమ. సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుని చేతిలో ఉన్నావు, దేవుని చేతిలో ఉన్న నీవు దేవుని మీద ఆధారపడాలి. దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు, మంచిదే, ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని అజ్ఞానిగా జీవించు మాకు.